హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్కు టెక్ ఛానల్. ఈరోజు మన ఛానల్ ఏంటంటే మీసేవకు సంబంధించిన సర్వీసెస్ అండి. మీసేవకు సంబంధించిన ఐడి అనేది చాలామందికి ప్రజెంట్ ఎవరికి లేదు కాబట్టి మీసేవ ఆఫీషియల్ లాగిన్ కన్నా మీసేవ సిటిజన్ సర్వీసెస్ అనేది యూజ్ చేసుకోవచ్చు అండి. ఇందుకోసం మనం ఆన్లైన్లో మీసేవ ఆన్లైన్ ఏపీ అని టైప్ చేయాలి. టైప్ చేయగానే అక్కడ మీసేవ ఆన్లైన్ అని చూపిస్తుంది. సో ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీసేవ ఆన్లైన్ పోర్టల్ అనేసి మనకు ఇలా ఇంటర్ఫేస్ అయితే హెడ్ నేమ్ రావడం జరుగుతుంది. ఇందులో చూసుకున్నట్లయితే మనకు యూజర్ లాగిన్ కావచ్చు, యూజర్ సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు అండ్ ఫర్గెట్ కావచ్చు, ఇలా సంథింగ్ సర్వీసెస్ మొత్తం ఫీచర్స్ అయితే ఉన్నాయి. ప్రతి సర్వీసెస్ చూపించుకోవచ్చు. ఇక్కడ నాకైతే యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే ఉంది కాబట్టి ఈ సిటిజన్ పోర్టల్ నుండి నేను క్యాస్ట్ నుండి ప్రతి సర్వీసెస్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఓబీసీ ప్రతి చేసుకోగలను. మీరు చూసుకున్నట్లయితే మీసేవ అఫీషియల్ పోర్టల్ అనేసి టైప్ చేసినా పర్వాలేదు, ఇక్కడ కంటిన్యూటీ సైట్ అని వస్తుంది. ఇలా ఈ ద్వారా కూడా మీరు ఇలా కూడా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. అక్కడ చూసుకున్నట్లయితే మీసేవ ఆన్లైన్ పోర్టల్ అనే ఆప్షన్ చూపిస్తుంది. కింద చూసుకున్నట్లయితే దాని మీద క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేయగానే మనకేంటంటే సైట్ రీడైరెక్ట్ అయ్యి, ఇందాక మీకు చూపించాను కదా మెయిన్ వెబ్సైట్, అక్కడికే రీడైరెక్ట్ అవుతుందండి. అక్కడ మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి మీరు సైన్ ఇన్ అయితే అవ్వచ్చు. అవ్విన తర్వాత ఒకసారి నా డీటెయిల్స్ కూడా ఇస్తాను. సైన్ ఇన్ అయ్యాక మీకు ఎటువంటి ఫీచర్స్ చూపిస్తాయి, ఎలా ఏంటి అన్నది ఒకసారి చూద్దామండి. అండ్ దీని ద్వారా ఏంటంటే ప్రతి సర్వీసెస్ మీరు చేసుకోవచ్చు, సిటిజన్ సర్వీసెస్. దీనికి అలాగే అఫీషియల్కి ఇప్పుడు రన్ చేస్తున్న మీ సేవలకి తేడా ఏంటంటే జస్ట్ స్టేషనరీ ప్రింట్ అండి. వాళ్ళకి ఏంటంటే ఉన్న హై సెక్యూరిటీ స్టేషనరీ ద్వారా ఏంటంటే ప్రింట్ ఆ క్వాలిటీ పేపర్లో ప్రింట్ తీసుకొని వాళ్ళు యూజ్ చేస్తారు. అదే మనం వైట్ పేపర్ మీద, A4 మీద ప్రింట్ తీసుకోవచ్చు. ప్రింట్ తీసుకొని మనం ఏంటంటే నార్మల్ మన పర్సనల్ యూజ్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. మనకు బై పోస్టుల ద్వారా వస్తుంది, మాన్యువల్ ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇదిగో నేను లాగిన్ అయితే అయ్యాను. ఇలా లాగిన్ అయిన తర్వాత ఏంటంటే లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ అని ఉంది చూసారా. ఈ లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ దగ్గర ఏంటి అంటే ఇక్కడ ఉన్న ప్రతి సర్వీసెస్ మనకు ఉంటుంది అన్నమాట. పోలీస్ డిపార్ట్మెంట్ నుండి అంటే ఎన్ఓసీ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఎన్ఓసీ పెట్టుకోవచ్చు. లేబర్ అన్నీ, హిందూ రిజిస్ట్రేషన్ సంబంధించి, రెవెన్యూ డిపార్ట్మెంట్, మ్యూటేషన్స్ పెట్టుకోవాలి అనుకుంటారు చాలామంది, 1B తీయాలనుకుంటారు. సో ప్రతి సర్వీసెస్ అయితే ఇందులో ఉన్నాయండి. ప్రతి ఈక్వల్ టు మొత్తం సిటిజన్లు మార్చారు, మీ సేవ సర్వీసెస్ బట్ సిటిజన్లు మార్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రాన్సాక్షన్, మై ట్రాన్సాక్షన్లోకి వెళ్ళిన తర్వాత మొత్తం ట్రాన్సాక్షన్ చూసుకోవచ్చు. మై అప్లికేషన్ కింద అప్లికేషన్ ఫామ్లోకి వెళ్ళిన తర్వాత ఏ అప్లికేషన్ మీకు కావాలన్నా సరే ఆన్లైన్ సర్వీస్ సంబంధించి, లేట్ బర్త్ నుండి ప్రతి సర్వీసెస్కి సంబంధించి అప్లికేషన్స్, ఐటీసీ, తర్వాత కొంతమంది పెట్రోల్ బంక్స్ కూడా పెట్టాలనుకుంటారు. అలాంటి సర్వీసెస్ ఏమైనా మనకి ఇచ్చినట్లయితే, టెండర్స్ ఇచ్చినట్లయితే ఇందులోనే షో చేస్తారు. అండ్ క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే మోర్ ఆప్షన్స్ అన్నమాట. అంటే ప్రతి అప్లికేషన్స్ అనేది అందులో ఇవ్వడం జరుగుతుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక అప్లికేషన్స్ అయితే ఓపెన్ చేసి చూస్తాను. ఇదిగో ఇంటిగ్రేటెడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించిన అప్లికేషన్ కావచ్చు. ప్రతిదీ ఇలా చెక్లిస్ట్తో పాటు ప్రతిదీ ఉంటుందండి. ఇలా మొత్తం అప్లికేషన్స్ అనేది ఇందులో మీరు ఈజీగా అన్నమాట, ఆధార్ అప్లికేషన్ నుండి ప్రతిదీ ఇందులో మనకు కీప్ అయితే చేశారు, మనమైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మై అకౌంట్ కూడా ఆప్షన్ ఉంది. మై అకౌంట్ అంటే మన పర్సనల్ అకౌంట్. ఇదే సర్వీసెస్, ఇదే సాఫ్ట్వేర్ని మనకు గ్రామ సచివాలయంలో కూడా ఇచ్చారు. సేమ్ హ్యాస్టీస్ ఉంటుంది, బట్ నేమ్ అయితే గ్రామ వార్డు సచివాలయం అని సపరేట్గా ఉంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ దీని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఒకసారి మనం చూద్దాం. అదే మీసేవ ఆన్లైన్ పోర్టల్కి వెళ్దాం, మళ్ళీ బ్యాక్ ఒకసారి వద్దామండి. బ్యాక్ వచ్చాక మీకు ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తానన్నమాట. ఇలా మీసేవ సర్వీస్ పోర్టల్ నుండి మనం ఒకసారి వెనక్కి వచ్చేద్దాం. టోటల్గా ప్రజెంట్ మీసేవ సర్వీస్ 81 సర్వీసెస్ అన్నీ ఉన్నాయి. ఒకసారి వెనక్కి వచ్చేసిన తర్వాత అక్కడ మీకు చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఇక్కడ మన ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోవాలి, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవంతా ఇచ్చుకోవాలి. అక్కడ ఏంటంటే లాగిన్ అనేది మనం ఇచ్చుకోవాలండి. డిజైర్డ్ లాగిన్ ఐడి అంటే మనకు కావాల్సిన లాగిన్ ఐడి, నేమ్ ఉండి నెక్స్ట్ న్యూమరిక్ వర్డ్స్ అన్న పర్వాలేదు, ఆల్ఫాబెటికల్, ఈ రెండు మిక్సింగ్ ఉన్నది మనం పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కింద ఆధార్ నెంబర్ అడుగుతుంది, ఆధార్ నెంబర్ ఇవ్వాలి, ప్రాపర్గా ఇవ్వాలండి. నేను జస్ట్ నార్మల్ చూపించడానికి అలా ఇస్తున్నాను. అండ్ పాస్వర్డ్ వచ్చేసరికి 8 లెటర్స్ వరకు ఉండాలి. 8 లెటర్స్ వచ్చేసరికి మనకు కొంచెం అప్పర్ లెటర్స్ ఉంటాయి కదా, సో క్యాపిటల్ లెటర్స్, అప్పర్ లెటర్స్, న్యూమరికల్ లెటర్స్ ఇవంతా కలిపి ఇవ్వాలి. తర్వాత నేమ్ అండ్ లాస్ట్ నేమ్, సర్ నేమ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే క్వశ్చన్ అయితే ఏదన్నా ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే మనకు ఒక సెక్యూరిటీ క్వశ్చన్ అనేది ఉంటుంది. ఆ సెక్యూరిటీ క్వశ్చన్ అనేది ఇచ్చుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలండి. మైనర్కి అయితే తీసుకోదు అన్నమాట, ఖచ్చితంగా మేజర్ అయి ఉండాలి. 18+ ఉంటేనే తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ అడ్రస్,
కొంత డోర్ నెంబరు పోస్ట్ పంచే సంథింగ్ ఇస్తే మిగతా దానికి డిస్ట్రిక్ట్ ఇచ్చేయండి. సో ఎవ్రీథింగ్ కొన్ని లెటర్స్ అయితే అక్కడ ఇవ్వాలి, ఖచ్చితంగా అక్కడ మెన్షన్ చేశారు కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యువర్ ఆన్సర్ వచ్చేసరికి నేను స్కూల్ నేమ్ ఇచ్చుకుంటున్నా, స్కూల్ నేమ్ ఇచ్చేస్తాను అన్నమాట. స్పేస్ లేకుంటే ఇవ్వాలండి స్కూల్ నేమ్ ఇచ్చుకున్నప్పుడు. మీరు షార్ట్కట్లో ఏం నేమ్ ఇచ్చుకున్నా పర్వాలేదు, మీకు గుర్తుంటుంది అంటే ఆ నేమ్ అయితే ఇచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి మెయిల్ అయితే ఇవ్వాలి. వన్స్ మెయిల్ అనేది ఒకసారి యూజ్ చేయగలం. ఆల్రెడీ నాకు ఒకసారి మెయిల్ ఆల్రెడీ ఉంది, బట్ ఒకసారి ఇచ్చి చూస్తాను తీసుకుంటుందో లేదో. డెమో వీడియో కోసమే అండి. ఆల్రెడీ నాకు సిటిజన్ పోర్టల్ కూడా ఉంది, మెయిన్ మీసేవ కూడా ఉంది. అండ్ మీకోసం వీడియో మీకు యూజ్ అవుద్ది అనేసి నెట్ సెంటర్కి వెళ్ళి ఇబ్బంది పడకుండా మీకు మీరు ఏదైనా సిటిజన్ సర్వీసెస్ చేయాలి అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే దీని ద్వారా మీరు బర్త్ సర్టిఫికేట్స్, ఇన్కమ్, క్యాస్ట్ ఎలా చేసుకోవాలి ఏంటి, అండ్ నెక్స్ట్ పోస్టుల ద్వారా కూడా మనకు వచ్చేస్తుందండి, మనకు ప్రింట్అవుట్ అయితే. సో సర్వీసెస్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను. ఇలా ఉన్న డీటెయిల్స్ ప్రతిదీ ఇచ్చేయండి అక్కడ ఏవైతే ఉన్నాయో, చాలా సింపుల్గా ఉంటుంది. ప్రతి ఇన్ఫర్మేషన్ చాలా ఈజీగానే ఉంటుంది, మీరైతే ఇచ్చేసుకోవచ్చు అన్నమాట. ఒకసారి నేను ఫీల్ చేస్తాను, నార్మల్గా స్టేట్ ఇచ్చేస్తాను. అండ్ ఓకే, కొత్త డిస్ట్రిక్ట్ అయితే ఇచ్చేస్తున్నాను నేనైతే. పిన్ కోడ్ అనేది ఇచ్చేస్తాము. ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి అన్నమాట. కంప్లీట్ అయిపోయిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ తీసుకోవట్లేదు అన్నమాట. పాస్వర్డ్ మస్ట్ కంటైన్ విత్ ఓకే లెటర్స్ ఉండాలి, తర్వాత ఈక్వల్ టు మొత్తం సేమ్ ఉండాలన్నమాట. కన్ఫర్మ్ పాస్వర్డ్ రెండు సేమ్ ఉండాలి. నేనైతే కొంచెం రాంగ్ ఇచ్చాను, ఒకసారి మళ్ళీ ఫిల్ చేద్దామండి. సబ్మిట్ చేద్దాం. ఓకే, డేటా తీసుకోవట్లేదు. ఒకసారి ఎక్కడ సంథింగ్ రాంగ్ అయింది. ఓకే, ఇలా డీటెయిల్స్ ఓకే, అదే ఓకే. అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది. అయితే మెయిల్ ఐడి ఆల్రెడీ యూజ్ చేశారని చెప్తుంది, ఎందుకంటే మెయిల్ ఐడి ఆల్రెడీ ఉంది కాబట్టి. సో మెయిల్ ఐడి మార్చేద్దాం. మెయిల్ ఐడి మార్చేస్తే కంపల్సరీ తీసుకుంటుంది. మెయిల్ ఆధార్ నెంబర్ అనేది కంప్లీట్గా ఎంటర్ చేయమంటుంది. ఒకసారి ఎంటర్ చేసేద్దాం. ఇలా మొత్తం ఎంటర్ చేసిన తర్వాత మనకేంటి అంటే ఇక్కడ ప్లీజ్ ఎంటర్ ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఏవైతే మనం ఆధార్కి మొబైల్ లింక్ చేసుకుంటామో కంపల్సరీగా ఆ నెంబర్ అయితే ఉండాలి. రాగానే ఏంటి అంటే మనకు ఐడీ పాస్వర్డ్ అనేది వెంటనే వచ్చేస్తుంది అన్నమాట. ఆ ఐడీ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకొని మనం లాగిన్ అయిపోవచ్చు. ఇది అండి మీసేవ ఐడి అండ్ పాస్వర్డ్ పొందే, సిటిజన్ పోర్టల్ పొందే కంప్లీట్ ప్రోసెస్. అండ్ ఇది వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రోసెస్లో నేను రిమైనింగ్ సర్వీసెస్ ఏమేమి ఉంటాయి, అవి ఎలా చేయాలనేది వీడియో అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మన వీడియోని ఇంతవరకు చూసి సపోర్ట్ చేస్తున్నా చాలా చాలా థ్యాంక్స్. అయితే మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో గుడ్ ఆర్ బ్యాడ్ అలాగే సజెస్ట్ చేయండి ఎటువంటి వీడియో చేయాలన్నది కింద కామెంట్ బాక్స్లో అయితే సజెస్ట్ చేయండి. కంపల్సరిగా వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ us and thank you so much.